యందు ప్రియమైన సహోదరి సహోదరులార పదహారవ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈ ఆదివారం నాడు ప్రభు మన ముందు ఉంచుతున్నటువంటి పఠనాలను ఆధారంగా చేసుకొని ప్రభు మనకు ఇచ్చే సందేశాలను మన మనసుల్లో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు ఈ పఠనాల ద్వారా మనలో ప్రేరేపిస్తున్న జీవిత విధానాన్ని మనము అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మనము సువిశేషంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలను ధ్యానించగలం మొదటిది ప్రభు తమ ప్రేషిత పరిచర్యను ముగించుకొని తిరిగి వచ్చినటువంటి అపోస్తులతో ఈ విధంగా అంటారు మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనడు అని ఇక రెండవది కాపరిలేని లేని గొర్రెల వలె ఉన్న ఆ జనాలపై ప్రభు కనికరపడి వారికి బోధించను అనేటువంటి విషయం ఈ రెండు విషయాలను మనము మన మనసులో ఉంచుకొని ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిది ప్రభు తన యొక్క అపోస్తులతో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అనేటువంటి ఆ మాటను గురించి మనము ధ్యానిద్దాం ఇక్కడ విశ్రాంతి అనేటువంటి ఆ పదాన్ని మనము మూడు రకాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిది అపోస్తులు అంతవరకు కూడా పరిచర్యలో ఉన్నారు ప్రభు వారికి తెలియజేసినట్లుగా వారు ఇద్దరిద్దరు చొప్పున గ్రామాలకు వెళ్ళి హృదయ పరివర్తన చెందండి అని ప్రజలకు బోధించటము వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారికి స్వస్థతను చేకూర్చటము దయ్యము వలన పీడింపబడుతున్నటువంటి వారికి విడుదలను కలుగు చేయడం ఈ పనులన్నీ కూడా వారు చేసుకొని తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వారిని విశ్రాంతి తీసుకోమని కోరుతూ ఉన్నారు వారు తమ యొక్క శారీరక శ్రమ వలన అలసట చెంది ఉన్నారు కాబట్టి విశ్రాంతి తీసుకోండి కొంత సమయాన్ని ఏకాంత స్థలానికి వెళ్ళి మీరు అక్కడ మీ అలసట తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడాన్ని ఈ విశ్రాంతి తీసుకోవడం అనేటువంటి దానిని సూచిస్తూ ఉంది అని చెప్పవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా కొంతమంది అంటారు మనకు ప్రకృతి సిద్ధంగా ఆరుగురు మంచి వైద్యులు ఉన్నారట అందులో మొదటి వైద్యుడు సూర్యరశ్మి రెండవ వైద్యుడు మనము తీసుకునే పరిశుభ్రమైన నీరు మూడవ వైద్యుడు మనము పీల్చే పరిశుభ్రమైన గాలి నాలుగవ వైద్యుడు మనము చేసేటువంటి వ్యాయామం ఐదవ వైద్యుడు మనం తీసుకునేటువంటి మంచి పోషకాహారం ఇక ఆరవ వైద్యుడు మనం తీసుకునేటువంటి విశ్రాంతి మనం తీసుకునేటువంటి విశ్రాంతి కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని కలుగు ఉంది అంతేకాకుండా మరలా మన పనిపాటులు చక్కగా చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి అనేటువంటిది మనకు వస్తుంది కాబట్టి ప్రభు భౌతికంగా అలసట చెందినటువంటి తన యొక్క శిష్యులకు విశ్రాంతి తీసుకోమని కోరుతున్నట్లుగా మనము మొదట అర్థం చేసుకోవచ్చు ఇక రెండవ రకమైనటువంటి భావము ప్రభు యొక్క మాటలలో విశ్రాంతి అని చెప్పేటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రభు అపోస్తులను తన పని మీద పంపించారు వారు తిరిగి వచ్చిన తర్వాత ప్రభు సమక్షంలో తమ యొక్క పనిని సమీక్షించుకోవడాన్ని ఈ విశ్రాంతి అనేటువంటి ఆ పదము మనకు తెలియజేస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా మనము ఎన్నెన్నో పనులను చేపడుతూ ఉంటాం అన్నీ మంచి పనులే అని మనం అనుకుంటూ ఉంటాం అయితే మనం చేసేటువంటి పనులను ఏసుప్రభు సమక్షంలో మనము సమీక్షించుకోవడం అనేటువంటిది చాలా అవసరం మరి ప్రభు తన యొక్క అపోస్తులతో పాటు మరి ఒక నిర్జన ప్రాంతానికి ఆయన వెళ్తూ ఉన్నారు తన సమక్షంలో వారు తమ యొక్క పనులను సమీక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారిని ఆయన తీసుకొని వెళ్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈ దినాలలో ఈ విషయం దేనిని సూచిస్తూ ఉంది అంటే మనము ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనలో జరుపుకునేటువంటి ఆత్మ శోధన ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ని సూచిస్తూ ఉంది అదేవిధంగా చాలామంది గురువులు మటకన్యలు ఇక సామాన్య ప్రజలు కూడా వార్షిక జ్ఞాన వడకంలో పాల్గొంటూ ఉంటారు ఇది కూడా దీనిని సూచిస్తూ ఉంది ఇక ప్రతీ నెల కొంతమంది ప్రత్యేక ప్రార్థనలకు వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా ప్రభు సమక్షంలో తమ యొక్క పనులను సమీక్షించుకోవడానికి ఇవ్వబడుతున్నటువంటి అవకాశాలు యేసుప్రభు మీరు కొంత తడవు నిర్జన ప్రాంతానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పడము తమ యొక్క పనులను దేవుని సమక్షంలో సమీక్షించుకోవాలి అనేటువంటి భావాన్ని సూచిస్తూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారా ఇక మూడవ విషయం ఈ విశ్రాంతి అనేటువంటిది దేనిని సూచిస్తూ ఉంది అంటే అపోస్తులు అందరూ కూడా ప్రభు దగ్గర నుండి ఆజ్ఞను పొంది తమ యొక్క పనులకు వెళ్ళారు మరి వారు ఏసుప్రభు దగ్గర నుండి బయలుదేరి ప్రజల దగ్గరకు వెళ్ళారు ప్రజల దగ్గర ఏసుప్రభు చెప్పినటువంటి పనులను పూర్తి చేసుకొని తిరిగి మరల వారు యేసు ప్రభు దగ్గరికే చేరుతూ ఉన్నారు ఈ విధంగా దేవునితో ప్రారంభమై ప్రజల దగ్గరకు చేరి తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళడం అనేటువంటిది ఈ విశ్రాంతి అనేటువంటి ఆ పదం మనకు సూచిస్తుంది అంటే ప్రియ సహోదరి సహోదరులారా మనం చేపట్టే ప్రతి పని ప్రతి బాధ్యత మనకివ్వబడినటువంటి ప్రతి అంతస్తు కూడా దేవుని నుండి వస్తూ ఉంది అది ప్రజల యొక్క ఉపయోగార్థం వస్తుంది అది తిరిగి దేవుని మహిమపరచటానికే మనము వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ విశ్రాంతి అనేటువంటి పదము మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ మూడు ముఖ్యమైనటువంటి అంశాలను విశ్రాంతి అనేటువంటి పదం ద్వారా మనము గ్రహించవచ్చు ప్రియా దేవుని బిడలారా కాబట్టి ప్రభువు తన అపోస్తులకు మీరు కొంత తడువు విశ్రాంతి తీసుకోండి అని చెప్తూ ఉండేటప్పుడు ఈ భావాలు ఆయన యొక్క మాటల్లో ఉన్నాయి ఇమిడి ఉన్నాయి అని మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ఇక రెండవ విషయమైన కాపరి లేని గొర్రెల వలేనున్న ఆ జనములపై కనికరము కలిగి యేసు వారికి బోధింపనారంభించను అనేటువంటి ఆ మాటల్లో ఉండేటువంటి అర్థాన్ని కూడా మనము కొద్దిగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా కాపరి లేని గొర్రెల యొక్క దుస్థితి ఎలా ఉంటుందో మనము నాలుగు విధాలుగా చెప్పవచ్చు మొట్టమొదటిగా కాపరి లేని గొర్రెలు అంటే అవి ఎవరికీ చెందనవి అంటే అందరూ వాటిని కబళించడానికే ప్రయత్నం చేస్తారు రెండవది కాపరి లేని గొర్రెలకు మార్గము తెలియదు గమ్యము కూడా ఉండదు ఇక మూడవది కాపరి లేని గొర్రెలకు ఎక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయో ఎక్కడ నీరు లభిస్తుందో వాటికి తెలియదు వాటి ఆహారం కోసం అవి చాలా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక నాలుగవది కాపరి లేని గొర్రెలు తమను తాము కాపాడుకోలేవు వాటిని రక్షించటానికి ఎవరు ముందుకు రారు కూడాను కాబట్టి క్రూర మృగాల బారిన పడేటువంటి అవకాశం వీటికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి కాపరి లేని గొర్రెల యొక్క పరిస్థితులు అని మనము తెలుసుకోవచ్చు ప్రియా సహోదరి సహోదరులారా మన కుటుంబాలలో మన సంఘాలలో ఎవరు కాపరిలేని గొర్రెలు అని మనము ఒకసారి ఆలోచించాల్సినటువంటి సమయము ఇప్పుడు మనకు వచ్చింది మదర్ తెరేసా గారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతాను ఒకసారి ఒక వృద్ధాశ్రమాన్ని మదర్ తెరేసా గారు దర్శించటానికి వెళ్ళారట అది వేరే వ్యక్తులు నడిపిస్తున్నటువంటి వృద్ధాశ్రమం అక్కడ అందరూ ధనికులైనటువంటి వృద్ధులే ఉన్నారు వారికి మంచి ఆహారాన్ని అక్కడ అందిస్తూ ఉన్నారు వారికి మంచి వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి వారికి లేనిదంటూ లేదు అక్కడ అన్ని రకాలైనటువంటి వసతులు కూడా ఉన్నాయి అయితే మదర్ తెరేసా గారు అక్కడ గమనించినటువంటి విషయం ఏమిటంటే ఈ వృద్ధులలో ఎవరూ కూడాను చిరునవ్వుతో సంతోషంగా ఉన్నట్లుగా కనిపించలేదు అందరూ కూడాను ఏదో కోల్పోయినట్లుగా బాధతో ఉన్నట్లుగానే ఆమెకు కనిపించారు అక్కడ ఉండేటువంటి ఒక అధికారిని మదర్ తెరేసా గారు అడిగారట వీళ్ళందరూ కూడా నేను మాట్లాడుతూ ఉంటే అటువైపు ఆ ద్వారం వైపు చూస్తూ ఉన్నారు ఆ గేటు వైపే చూస్తూ ఉన్నారు ఎవరి మొహంలోన చిరునవ్వు లేదు ఏంటి కారణము అని అడిగినప్పుడు ఆ అధికారి విధంగా అన్నాడట అమ్మ వీళ్ళందరూ కూడాను పెద్ద కుటుంబాల నుండి ధనిక కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళ పిల్లలు మంచి మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే కానీ వీరిని పలకరించటానికి పరామర్శించటానికి ఎవరూ రారు నెల నెల వీరికి కట్టాల్సినటువంటి డబ్బులు వారు కడతారు ఏదో పుట్టినరోజుకో ఏదో పండగ రోజునో వారు మంచి బట్టలు తీసుకొని వస్తారు లేకపోతే ఏవో బహుమతులు తీసుకొని వస్తారు అంతే తప్పించి వీరితో మాట్లాడి పలకరించి కొంతసేపు గడిపేటువంటి వాళ్ళు ఎవరూ కూడా రారు తమ వాళ్ళు ఎవరైనా వస్తారా అని అలా ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఉండేటువంటి వీరందరూ అని ఆ అధికారి మదర్ తెరేసా గారికి చెప్పడం జరిగింది అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు కాపరి లేని గొర్రెలు అని మనము ఎవరిని గురించి చెప్పవచ్చు అంటే నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి వృద్ధ తల్లిదండ్రులు అని మనం చెప్పవచ్చు అదేవిధంగా నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి వికలాంగులు అని చెప్పవచ్చు కాపరి లేని గొర్రెలు ఎవరు అంటే నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి మన పిల్లలు అని చెప్పవచ్చు తల్లి తండ్రి వేరువేరు మార్గాలలో పయనిస్తూ తమ పిల్లలను గూర్చి పట్టించుకోకుండా ఉంటే వారే కాపరి లేనటువంటి గొర్రెలు అని మనం చెప్పవచ్చు భర్తతో నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి భార్యా పిల్లలే ఈనాడు కాపరి లేనటువంటి గొర్రెలు తమను ఎవరూ పట్టించుకోకుండా ఉన్నటువంటి సంఘస్థులే కాపరి లేనటువంటి గొర్రెలుగా ఈనాడు మనము చెప్పవచ్చు ప్రియా సహోదరి సహోదరులారా ప్రభువు కాపరిలేని గొర్రెల వలె ఉన్నటువంటి ఆ ప్రజలపై తన కనికరాన్ని చూపించారు కనికరం చూపించడం అంటే అయ్యో అని జాలి పడడం మాత్రమే కాదు ప్రభు చేసింది ప్రభు అంతకంటే ఎక్కువగా చేశారు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నటువంటి ఆయన తన శిష్యులకు కూడా విశ్రాంతి ఇవ్వాలి అని అనుకున్నటువంటి ఆయన మరి అప్పుడు సమయాన్ని ఆ ప్రజలతో గడపడానికి ముందుకు వచ్చారు కనికరం చూపించడం అంటే ఏదైనా చేయడానికి పోనుకోవడం సాధ్యమైనంతగా చేసేది ఏదైనా ఉన్నట్లయితే దానిని చేయడానికి ముందుకు రావడమే కనికరం చూపించడం అంటే ప్రియ సహోదరి సహోదరులారా మరి యేసు ప్రభు అది చేసి చూపిస్తూ ఉన్నారు నిజమైనటువంటి కనికరం అంటే ఏమిటో మనము ఏసు ప్రభులో చూడవచ్చు ఆయన వారితో ఉండి మాట్లాడుతూ ఉన్నారు మరి తర్వాత మనం చూస్తాము అక్కడికి వచ్చినటువంటి వారికి ఆయన ఆహారాన్ని కూడా సమకూర్చటం దీని గురించి మనము వచ్చే ఆదివారం పట్టణంలో ఆలకించబోతు ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా కాపరి లేని గొర్రెలు ఎవరైతే ఉన్నారో వారి ఎడల కనికరము చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని మనము ఈరోజు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మనమే ఆ కాపరి లేని గొర్రెలంగా ఉన్నట్లయితే మనకు మంచి కాపరి యేసు ప్రభు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు మరి ఈరోజు మనము మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు కాపరులను రాజులను మరి మందలిస్తున్నట్లుగా వారిని శపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఎందుకంటే వారు తమ యొక్క మందను తమ యొక్క ప్రజలను నిర్లక్ష్యం చేశారు కాబట్టి దేవుడు వారు శాపగ్రస్తులు అని చెప్పడం జరిగింది అలా చెప్పడం మాత్రమే కాకుండా దావీదు వంశము నుండి నీతిగల రాజును కూడా ప్రభువు వాగ్దానం చేయడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనము ఈ విధంగా చదువుతాము ప్రభు అనుచున్నాడు నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్ను రోజులు వచ్చుచున్నవి రాజు విజ్ఞానముతో పరిపాలించును దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును ఈ నీతిగల రాజు దేవుడు వాగ్దానం చేసినటువంటి రాజు మరెవరో కాదు మన మంచి కాపరి యేసు ప్రభు ఆ కాపరి మరి మనందరి గురించి శ్రద్ధను వహిస్తూ ఉన్నారు ఆయన మనలను మంచి కాపరిగా పోషిస్తూ నడిపిస్తూ ఉన్నారు ఆ మంచి కాపరి యొక్క పాలనలో మనము ఎల్లప్పుడూ నడుచుకోవడానికి ఆయన మందుకు చెందినటువంటి ఒక మంచి గొర్రెగా జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభువ ప్రేమగల మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువ ఏసయ్య మీ అపోస్తులను కొంత తడవు వచ్చి విశ్రాంతి తీసుకొనుడు అని మీరు ఆహ్వానించారు మీ సమక్షంలో తాము చేసినటువంటి పనులను సమీక్షించుకోవాలి అని మీరు వారికి తెలియజేశారు ప్రభు ఆ విధంగా వారికి ఇవ్వాల్సినటువంటి భౌతిక విశ్రాంతిని మాత్రమే కాకుండా వారు ఆధ్యాత్మికంగా కూడా మీలో బలపడాలి అని మీరు వారికి తెలియజేస్తున్నారు ప్రభు మాకు కూడా అదే శక్తిని బలాన్ని ప్రసాదించండి ప్రభువ కాపరలేని వలె ఉన్నటువంటి వారి మీద మీరు మీ దయా కనికరాన్ని ప్రదర్శించారు ప్రభువ మా కుటుంబాలలో మా సంఘాలలో కూడా ఇలాంటి వారు నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి వారు ఉన్నప్పుడు మేము కూడా కనికర హృదయలమై వారికి మేము తోడుగా నిలబడేటువంటి భాగ్యాన్ని మేము చేయగలిగేటువంటి సహాయం చేసే వరాన్ని మాకందరికీ ప్రసాదించమని మీ పరిశుద్ధనామమున అడిగి వేడుచున్నాము ఆమెన్